సాధారణంగా యుద్ధం సందర్భాల్లో వాటికి ఒక పేర్లు పెట్టుకుంటారు. ఏ వర్క్ చేసినా కూడా మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో మొన్న చెప్పుకున్నాం ఆపరేషన్ చక్కెర అనేది అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాల పరిశీలన అంటే ప్రాంతం అంతా కూడా చెక్ చేసుకోవడానికి గతంలో చేసినటువంటి పేరునే వాడారన్నట్టు. అదే సందర్భంలో సైన్యానికి ఇచ్చేటువంటి వ్యవహారాలు ఎట్లుంటే ఇవన్నీ కూడా వీటికి పేర్లు వాడుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ చక్రవ్యూ పేరుతో ఒక కార్యకలాపం నడుస్తుంది అన్నటువంటి వినబడుతున్నటువంటి మాట. ఎలా అంటే ఓ వైపున చక్రవ్యూహం అంటే తెలుసు కదా మనకి, చుట్టూ నిర్బంధించడం అనేటువంటి. ప్రస్తుతం ఈ కోణంలో నుంచి జరుగుతుందా అంటే దాంట్లో వెనకాల ఎత్తులేంటి అనేది బయటపెట్టరు. దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఒకటి ఏంటంటే మౌంటైన్ ఫైటర్స్ స్ట్రైకింగ్ కార్ప్స్ అంటారు, వీళ్ళు ఉన్నటువంటి సెలవులు రద్దు చేసి అర్జెంటుగా విధుల్లోకి చేరమన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్స్, అంటే మనకి ఈ సినిమాల్లో చూపెట్టేసేటువంటి సినిమాల్లో అంటే డూపులతో చేస్తుంటారు, ఇక్కడ ఒరిజినల్ హీరోలు వీళ్ళు. ఒక్కసారిగా పైనుండి దూకడానికైనా పీకలు కోసి అవతల పడేయడానికైనా సరే సర్వసన్నద్ధమైనటువంటి శక్తివంతమైనటువంటి కొండల మీదకి ఈజీగా ఎక్కగలిగినటువంటి వాళ్ళు. గిరిజనులు పిల్లలు ఎక్కువ మంది ఉంటారు దీంట్లో బెటాలియన్, ఎందుకంటే వాళ్ళకి వేరే అలవాటు ఉంటుంది కాబట్టి కొండ ప్రాంతాలు వాళ్లతో ఏర్పాటు చేసినటువంటి ఎక్కువ మంది సైన్యం వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఒకటి రంగంలోకి దిగారు. ఇంకో పక్కన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ భూమి నుండి ఆకాశంలో తిరిగేటువంటి వాటిని కూల్చేది. అది డ్రోన్లు అయినా కూల్చొచ్చు, హెలికాప్టర్లు అయినా కూల్చొచ్చు, విమానాలు అయినా కూల్చొచ్చు, అట్లాంటి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపున ఫాల్కన్ ఎయిర్బోర్న్ ఆల్రెడీ రంగంలోకి దిగింది, అంటే రాడార్స్ అక్కడ దాంట్లో అక్కడ ఉంటుంది. ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ దాంట్లో రాడార్స్ ఉంటే ఆ ప్రాంతంలో కనుక ఏదైనా యుద్ధ విమానాలు కానీ మిస్సైల్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా కదలికలు ఉంటే వెంటనే పసిగట్టి దానికి ఆల్టర్నేటివ్ సిగ్నల్ని రిలీజ్ చేస్తుంది, దానికి తగినటువంటి ఆయుధాలని మూవ్ చేయడానికి తయారవుతుంది. ఏఈఎస్ఏ రాడార్ ఉన్నటువంటి ఎల్ బ్యాండ్ రాడార్లతో కంట్రోలింగ్ పొజిషన్ అంతా కూడా తీసుకుని అక్కడ కార్యకలాపాలు బిగిన్ చేశారు. ఇంకో పక్కన ఈ గాల్వన్లో ఈ పెట్రోలింగ్ పాయింట్ దగ్గర 14 పెట్రోలింగ్ పాయింట్ దగ్గర బాగా తీవ్ర ఉద్రిక్తత ఉంది. ఇరుపక్షాల వైపు నుండి 1000 మంది సైనికులు అటు ఇటు మోహరించున్నారు. పరిస్థితి గంభీరంగా ఉన్న ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. నిబురుగప్పిన నిప్పులా ఉంది, ఇంతకుముందు చెప్పుకున్నాం గ్రెనేడ్కి పిన్ను తీసినటువంటి పరిస్థితి లాగా ఉంది అనేటువంటి. అట్లాగే పాంగాంగ్ టీఎస్ఎఫ్ దగ్గర ఎదురు బొదురు నుంచుని ఉన్నారు పెద్ద ఎత్తున. ఇంకో పక్కన ఈ ఫింగర్ 4 దగ్గర ఎట్లాగూ మన వాళ్ళు పూర్తిగా మొబలైజ్ అయి ఉన్నారు. ఇంకో పక్కన వచ్చేటప్పటికి టోటల్ 3488 కిలోమీటర్లు ఏదైతే చైనా తీరం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా అప్రమత్తతతో ఎప్పటికప్పుడు ఉన్నారు. అందుకనే సిక్కిం దగ్గర చొరబాటు మళ్ళీ ఇటు వస్తుంటే కూడా తిప్పి పంపించినటువంటి పరిస్థితి. ఇదివరకైతే అట్ట వచ్చిపోతుండేవాళ్ళు, ఇప్పుడు అసలు దగ్గరికి రానినటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే చైనా కంపెనీలకి అటు మహారాష్ట్ర సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. వాళ్ళు ఆల్రెడీ కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు 3 రద్దు చేయడం ద్వారా తమ వంతు దేశభక్తిని ఉద్దోదాకరే ప్రదర్శించడం అనేటువంటిది కీలకమైన అంటే ఆర్థిక ఎఫెక్ట్ కూడా పడుతుంది అనేది. ఇంకో పక్కన కమాండర్ల స్థాయి చర్చలు, అంటే మన తప్పేం లేకుండా ఉండాలి కాబట్టి అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కమాండర్ స్థాయి చర్చలు ఈవేళ కూడా జరిగినాయి. చుసూల్ దగ్గర ఎదురుగా మోల్డో ప్రాంత్స్ అనేటువంటి ఏరియా దగ్గర చర్చలు జరిగినాయి. అది మొన్న కూడా జరిగినటువంటిదే. ఈ కమాండర్ స్థాయి చర్చలు అమల్లోకి పెట్టకుండా ఆ రోజున తర్వాత మొన్న చైనా సైన్యం వ్యవహరించడమే కారణమైంది. ఆ కమాండర్ స్థాయి చర్చల్లో మీరు 5 వెనక్కి వెళ్ళాలన్నారు, మేము వెళ్తామని తర్వాత ఇట్లా జరిగింది అన్నటువంటిది భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి చైనా ఏమంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది, అంటే చైనా యుద్ధానికే యుద్ధ వ్యూహాల కిందనైతే కనుక నెక్స్ట్ ఏంటనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించి భారత్ తన వైఖరి అయితే తేల్చి చెప్పింది. ఈ దుందుడుకు వైఖరి అనేటువంటిది ఆ సందర్భంగానే వాళ్ళ కలనాలు చనిపోయాడు అన్నటువంటిది కూడా బయటపెట్టింది. ఓవరాల్గా ప్రస్తుతం నిర్బంధాలని మనం ఏమి విధించలేదు, అదే సందర్భంలో చొరబాట్లను అంగీకరించేటువంటిది లేదు. ఆపరేషన్ చక్రవ్యూహ పేరుతో ప్రస్తుతం సైన్యం అలర్ట్గా ఉంది, మిగతా ప్రాంతాలలో కూడా సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.